హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. మీరు చూస్తున్నారు నాని జేసప్ సివిల్ వర్క్స్ 3. సో ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరు అనుకుంటారు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. సో మన ఇల్లు అందంగా ఉండాలి, మనం నీళ్ళు గట్టిగా ఉండాలి, లైఫ్ టైం అనేది ఎక్కువ ఉండాలి. సో మన పిల్లలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని ప్రతి ఒక్కరు ఊహిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అటువంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మనం కట్టేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా కట్టుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకు ముందుగా వచ్చేసి మన మెజర్మెంట్స్ ప్రకారంగా, అంటే ప్లాన్ ప్రకారంగా ఇంజనీర్ ఇచ్చింది కావచ్చు, లేకపోతే మనం తీసుకున్నది కావచ్చు, లేదంటే సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకున్న ప్లాన్ ప్రకారం కావచ్చు. సో ఏ ప్లాన్ అయినప్పటికీ కూడా మనకి గోతు సైజులు అయితే మాత్రం మారుతాయి ఫ్రెండ్స్, అంతే తప్పించి మిగతాదంతా సేమ్గా ఉంటుంది. సో గోతులు సైజులు ఎలా ఉంటాయి, సో కాలమ్స్ని బట్టి ఏ కాలంకి ఏ సైజు గోయొస్తుంది. సో గైస్, ప్రతిదీ వీడియోలు చెప్తాను. సో మనకి 9 అంగుళాల బాక్సులు వేసినట్లయితే కనుక ఫ్రెండ్స్, మనం దీనికి తీయవలసిన గోధులు సైజు వచ్చేసి శత్రు అంటాం, అంటే 4 వైపులా ఒక విధంగా ఉండేలాగా. సో 4 అడుగులు వెడల్పు ఉండాలి. సో లోతు వచ్చేసి 5 అడుగులు ఉండాలి. 5 అడుగులకి మీరు తగ్గిన ఒక 4 అడుగులు వచ్చినా పర్వాలేదు, కానీ అంతకుమించి తగ్గకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఫౌండేషన్ బలం అయితే తగ్గిపోతుంది. మినిమం వచ్చేసి 5 అడుగులు లోతు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, దీనికి యూజ్ చేసే ఐరన్ ఏంటి, సో ఐరన్ ఏ విధంగా కట్టించుకోవాలో కూడా చెప్తాను. సో ఐరన్ వచ్చేసి మనం 12 mm తీసుకుందాం ఫ్రెండ్స్. 12 mm 9 inches బాక్స్లో వేసుకోవచ్చు, అలాగే అడుగు బాక్స్లో వేసుకోవచ్చు. సో మనం 9 inches బాక్స్లో 10 కూడా యూజ్ చేయొచ్చు మన బడ్జెట్ని బట్టి. సో నా సొల్యూషన్ అయితే 12 mm వేసుకోండి, బాగుంటుంది, స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో దీనికి యూజ్ చేసి రింగ్ వచ్చేసి 6 mm ఫ్రెండ్స్, 6 mm రింగ్ యూజ్ చేస్తాం ఐరన్ హోస్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి గోతులు కట్టించి ఐరన్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత, సో ఐరన్ కట్టించేటప్పుడు కంపల్సరీగా పిన్నులు అనేది పైకి పెట్టాలి. పిన్నులు అంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా పైకి లేచి ఉన్నాయి, ఆ పిన్నులు పైకి పెట్టించుకుంటే వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీని ప్రాసెస్ వచ్చేసి మనకి ఏదైతే ఐరన్ వర్క్ పూర్తి అయిపోయిందో, ఒకవేళ లెంత్ మీరు ఒకేసారి 10 అడుగులు కట్టించుకుంటానంటే కనుక 10 అడుగులు కట్టించేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, లేదంటే కొంత బేస్మెంట్ వర్క్ కట్టించుకుంటానంటే కనుక ఓస ఏ సైజులో కట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఓస వచ్చేసి మనకి లెంత్ వచ్చేసి 12 మీటర్లు ఉంటుంది, ఒకటి 13 కూడా వస్తుంది. సో అటువంటి దాన్ని 4 ముక్కలు చేసుకోవాలి. అదే కనుక బేస్మెంట్ ఎత్తి నుంచి కట్టుకు వేసి ఏంటి ఎత్తి దాకా కట్టుకోవాలనుకోండి, తర్వాత దానికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అదేం పర్వాలేదు. కానీ సో ఒక 4 ముక్కల కింద కట్ చేయించుకోండి, అది కట్టేసిన తర్వాత. సో నెక్స్ట్ చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే, చుట్టూరు ఈ ఐరన్ ఏదైతే పెట్టేసామో ఆ చుట్టూరు కూడా చెక్కలు పెట్టించుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కంకర వేసినప్పుడు అది వేస్ట్ అవ్వదు, ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ శాతం వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే ఇటుకలు పెట్టేసండి. ఇటుకలు పెట్టేసిన తర్వాత ఫ్లాట్గా వచ్చేసి 2 బస్తాలు వేసుకోండి, కొండకు వచ్చేసి 3 బస్తాలు వేసుకోండి సిమెంట్, అంటే లోడ్లు. సో 3 లోడ్లు వేయించుకోండి కొండకి, ఫ్లాట్గా వచ్చేసి 2 లోడ్లు, 5 లోడ్లు అయితే గోయకు పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఉన్నది కదా, మనకి బాక్స్కి వచ్చేసి 1 లోడ్ పడుతుంది ఫ్రెండ్స్, అంతే. సో ఇలా అంతా వేయించేసి అప్లై చేసేసిన తర్వాత కుండ ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. వైబ్రేషన్ అనేది పెట్టించుకోండి ఫ్లాట్కి, తర్వాత కుండకైతే పెట్టకండి ఫ్రెండ్స్, కుండకు పెడితే కుండ దిగిపోయే అవకాశం ఉంటుంది. ఫ్లాట్కి మాత్రం కంపల్సరీగా వైబ్రేషన్ పెట్టుకోండి మనకి, ఎందుకంటే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇలాగ చిన్న బద్దటి ఇచ్చుకొని ఇలా అప్లై చేయాల్సి ఉంటుంది కుండని. సో ఈ విధంగా వేయించుకుంటూ కుండ ఫ్లాట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్లాట్ అంటే ఇది ఇలా మొత్తం వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చేసి దీనికి జరిగే ప్రాసెస్ ఏంటంటే, నెక్స్ట్ డే ఈ బాక్స్లన్నీ ఇప్పేస్తాం కదా ఫ్రెండ్స్, ఈ గోతులు ఉంటాయి కదా, ఈ గోతులో మట్టి పూడ్చుకోవాల్సి ఉంటుంది. బొండిస్కి అయితే బొండిస్కి, లేదా రాగిడి మట్టి ఉంటే రాగిడి మట్టి, మీ చుట్టూరు గోతులు తగిన మట్టి ఉంటుంది కదా, అది లాగేసి నీట్గా నీళ్ళన్ని మోటార్ పెట్టి నీళ్ళన్నీ పెట్టేసేయండి. నీళ్ళు పెట్టేసిన తర్వాత గునగోయించుకొని గడపారి ఇచ్చుకొని గడపారితో గిలకలు వేసేసండి. ఆ తర్వాత ఇది ఆరిన తర్వాత బొండిస్కి వేసుకొని మనకి కాలమ్స్ ఎత్తు వరకు సర్దేసేయండి. ఆ తర్వాత బేస్మెంట్కి పిండిమీలకి మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.